السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఆరోగ్యంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలని ఇస్లాం చెప్తూ ఉంది. ఖురాన్లోని 59వ అధ్యాయం 7వ వాక్యంలోను మరే అనేక వాక్యాలు కనుక మనం తీసుకుంటే కనుక, ప్రతిరోజు కూడా 5 సార్లు ఖచ్చితంగా నమాజ్ ఎలాగైతే చదవాలో, మరి నమాజ్కి ముందు వజు కూడా చేయాలి. వజు అంటే నీటితోటి, నీళ్ళు లేకపోతే మట్టితోటి, నీటితో పరిశుభ్రమైన మట్టితోటి తయమ్మం అది. సరే, ముఖ్యంగా ఇప్పుడు నీటితోటి 5 సార్లు వజు చేయాలి. ఎలా? నీటితో వజు 2 చేతులు కడగాల, మణికట్టు వరకు కడగాల, దాని తర్వాత నోరు పుక్కిలించాల, ముక్కులో నీళ్లు పోసుకుని ముక్కులు కడగాల, ముఖం కడగాల, చెవి వెనక భాగం కూడా కడగాల. మరి అదేవిధంగా కాళ్ళు కడగాలి. కాళ్ళు మణిక వేళ్ళల్లో కూడా కడగాల, కాళ్ళు మణికట్టు వరకు కూడా కడగాల. ఇలా ప్రతిసారి 3-3 సార్లు కడగాలి ఒక్కొక్కటి. ఇలా ప్రతిరోజు 5 సార్లు వజు చేయాలి. అదేవిధంగా హలాల్ మాత్రమే తినాలి, హలాల్ పద్ధతి ప్రకారమే సంపాదించాలి. హరాం తింటే ఇది నమాజులు, దువాలు, ఇంకా అనేక రకాల వాటిల్లో అవి యాక్సెప్ట్ అయితేయో కాదో అనే కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందుకే హలాలే సంపాదించాలా, హలాలే తినాలా, హలాల్లోనే పరిశుభ్రత ఉంది. ఇలా ఇబాదత్ ఆరాధన పరంగాను, మరో ఆరోగ్యపరంగా కూడా దాంట్లోనే లాభం ఉందని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, కుడి చేతితోటే తినాలి, ఎడం చేతితో తినొద్దు. అదేవిధంగా నీళ్లు 3 బుక్కల్లో తాగాలి, అది కూడా కూర్చొని తాగాలి. ఇక మద్యం, ధూమపానం, మత్తు పదార్థాలు, సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇక శరీరం కానీ, బట్టలు కానీ, ఇంటి యొక్క పరిసరాలు కానీ, ఇంటి లోపల కానీ, ఇంటి బయట కానీ, ప్రతిదీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇసిరేయటం, ఎక్కడ పడితే అక్కడ కుప్పలు పెట్టేయడం ఇట్లాంటివి చేయకూడదు. నీటుగా పరిశుభ్రంగా ఉండాలి. ప్రతీది కూడా ఇస్లాం నేర్పిస్తూ ఉంది. ఇక వీర్యం, ఏ విధంగా వెలువడినా సరే ఖచ్చితంగా గుసులు చేసుకోవాలి. ఇకపోతే ఏ వ్యవస్థ అంటే ఏ సమస్య వచ్చినా కూడా దైవ ఆరాధన చేయాలి. దైవ ఆరాధనతో పాటు వైద్యుణ్ణి కూడా సంప్రదించాలి. స్త్రీలు వక్షస్థలాలపైన, ఛాతీపైన మరియు శరీరం పైన ఖచ్చితంగా వారు పరదా పద్ధతి పాటించాలి. వెంట్రుకల మీద కూడా పరదా పద్ధతి పాటించాలి. మరి అదేవిధంగా పురుషులు గడ్డంతో పాటు కాలి మడమ వరకు, మడమ పై వరకు మరి వాళ్ళు వస్త్రాలను ధరించాలి. ఇకపోతే సృష్టించిన దేవుడే మన దుస్తులు ఎలా వేసుకోవాలి, వైద్యుణ్ణి ఎలా సంప్రదించాలి, మరి మందుల యొక్క జ్ఞానం మరియు గ్రంథ జ్ఞానం ఇలాంటివి ప్రవక్తల ద్వారాను, గ్రంథాల ద్వారాను మనల్ని సృష్టించిన దేవుడే మనలో ఇలాంటి అనేక విషయాలు కూడా పెట్టాడు. అందుకే దువా దవా దవా దువా అంటారు. అంటే మందులు కూడా తీసుకోవాలి, అలానే ప్రార్థన కూడా చేయాలి. ఒక ప్రార్థన చేసి నేను మందులు తీసుకుంటా అంటే కాదు, మందులు తీసుకుని ప్రార్థన చేయనంటే కుదరదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా బొమ్మని చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. నేను వాటిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చి మాకు ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.